అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్మర్ ప్రాపర్టీ ఈ రోజు మనం రాజమండ్రి లాలాచేరు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీకృష్ణ రెండు వందల యాభై గజాల్లో కట్టిన నార్త్ ఈస్ట్ కార్నర్ జీ ప్లస్ వన్ హౌస్ చూడడానికి వచ్చామండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే హౌస్ అండి మనకు సేల్కి వచ్చింది ఇది రెండు వందల యాభై గజాల్లో కట్టిన జీప్లస్ వన్ హౌస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఫైవ్ మంత్స్ ఓల్డ్ హౌస్ అండి ఓన్లీ కన్స్ట్రక్షన్ అయ్యి ఫైవ్ మంత్సే అవుతుంది ఇది బిల్డింగ్ అప్రూవల్స్ వచ్చి గవర్నమెంట్ అప్రూవల్స్ జీ ప్లస్ టూకు ఉంది కాకపోతే కన్స్ట్రక్షన్ అయితే జీ ప్లస్ వన్కే చేశారండి కంప్లీట్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్తో ఎక్సలెంట్ ఇంటీరియర్స్తో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ప్రైస్ వచ్చి టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు మీరు ప్రస్తుతం చూస్తుంది ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారండి చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ ఉంది మీరు చూడొచ్చు మీకు ప్రతి వరకు కూడా ఈ ఓనర్ దగ్గరుండి చేయించుకున్నారండి చాలా బ్యూటిఫుల్గా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు మళ్ళా చెప్తున్నానండి ఇది రెండు వందల యాభై గజాల్లో కట్టిన నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లో కట్టిన హౌస్ అండి ఈచ్ ఫ్లోర్ వచ్చి స్లాబేరీ వచ్చి పంతొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ వచ్చి అట్లాగే రెండు కార్లు పార్కింగ్ ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండోల్ మొత్తం కూడా సోలార్ ఫెన్సింగ్ ఉందండి సెక్యూరిటీ వైజ్ గోదావరి వాటర్ ఉంది అట్లాగే ఎలక్ట్రికల్ మీటర్స్ కరెంట్ మీటర్స్ కూడా త్రీ ఫేజ్ కరెంట్ మీటర్స్ అండి పార్కింగ్ వచ్చి రెండు కార్లకు పార్కింగ్ ఉంటుందండి ఇది అన్ని అప్రూల్స్తో కట్టిందండి ఆల్రెడీ ఎస్బీఐలో లోన్ కూడా ఉంది మీకు ఎస్బీఐలో లోన్ ఉంటే టైటిల్స్ అన్నీ కూడా క్లియర్ ఉన్నట్టే అండి క్లియర్ టైటిల్స్తో ఉంది అట్లాగే ఎక్సలెంట్ ఇంటీరియర్స్తో వచ్చిందండి ఈ హౌస్ మీరు మెయిన్ గేట్ చూస్తున్నారు చూడవచ్చు మెయిన్ డోర్ ఎదురు మెయిన్ గేట్ చూస్తున్నారు అట్లాగే సోలార్ ఫెన్సింగ్ కూడా చూడవచ్చు అండి ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంది సోలార్ ఫెన్సింగ్ వల్ల ఇంటికి ఇంకా లుక్ వచ్చిందండి మీరు చూడొచ్చు చుట్టూ కాంపౌండ్ వల్స్కి సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం వల్ల మనం పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అండి ఇది కూడా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో కూడా కంప్లీట్ టైల్స్ ఇచ్చేసారు ఇంటి చుట్టూ కంప్లీట్ టైల్స్ ఇచ్చారండి యాంటీ టైల్స్ ఇచ్చారు అది వచ్చి నార్త్ వైపు గేట్ అండి నార్త్ వైపు కూడా ఎంట్రన్స్ ఉంది ఇది ఇక్కడ చిన్న సిట్అవుట్ ఏరియా ఇచ్చారు అని గార్డెన్ ఏరియా ఇచ్చారు కార్పెట్ గ్రాస్తో ఇచ్చారు అది ఒరిజినల్ కార్పెట్ గ్రాస్ అండి మెయిన్ డోర్ చూడొచ్చండి కంప్లీట్ గ్రాండ్ లుక్తో ఇచ్చారు ట్రెడిషనల్ లుక్తో ఉంది మనం లివింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యామండి ప్రస్తుతం మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారు లివింగ్ హాల్ చూడొచ్చండి ప్రొఫైల్ లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా గ్రాండ్ లుక్తో ఉంది మన హౌస్ లోపలకి రాగానే ఫస్ట్ ఫాయర్ ఏరియా వస్తుందండి ఫాయిర్ ఏరియాలో మీకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఆర్టిఫిషియల్ కార్పెట్ గ్రాస్తో వాళ్ళు మొత్తం వర్క్ చేయించారు ఇది కిచెన్ అండి కిచెన్ కంప్లీట్ ఎక్రాలిక్ అండి అట్లాగే సీలింగ్ ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చారు చూడొచ్చు కంప్లీట్ ఫుల్లీ ప్యాక్డ్ చేశారని చూడొచ్చు మీరు కిచెన్ కంప్లీట్ అన్నీ కూడా కబోర్డ్ చేంజ్ చేశారు ఎక్రాలిక్తో చేంజ్ చేయారండి ఓన్లీ కిచెన్కే ఫోర్ ల్యాక్స్ ఖర్చు పెట్టారు వీళ్ళు ఎక్రాలిక్ కబ్బోర్డ్స్కి చిమ్ని కూడా చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి కిచెన్ ఇక్కడ డోర్ కనిపిస్తుంది అది వచ్చి యూటిలిటీ ఏరియా అది ఇదిగోండి ఇది ఫాయర్ ఏరియా ఫాయర్ ఏరియాలో మీరు చూడొచ్చు ఆర్టిఫిషియల్ గ్రాస్తో ఇక్కడ బుద్దా స్టాట్యూ ఇచ్చి చాలా బాగా చేయించారు వాల్ వర్క్ మొత్తం కూడా చాలా గ్రాండ్ లుక్ తో ఉంది ఇక చూడొచ్చు మీరు క్లోజ్అప్ లో చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది లివింగ్ హాల్ ఇది వచ్చి టీవీ యూనిట్ అండి అట్లాగే టీవీ యూనిట్ చుట్టూ కూడా చూడొచ్చండి వాల్ వాల్పేపర్ చాలా బ్యూటిఫుల్ పేపర్స్ చేయించారు ఇది వచ్చి నార్త్ వైపు ఎంట్రన్స్ అండి నార్త్ వైపు అందులో ఎంట్రన్స్ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు మీకు ఇక్కడ చూడవచ్చు అండి డైనింగ్ ఏరియాకి దగ్గరలోనే పూజా రూమ్కి ఇచ్చారు కబోర్డు అట్లాగే వాష్ బేసిన్ అది కూడా ఇచ్చారు ఇక్కడే మీకు క్రాకరీ యూనిట్ కూడా ఇచ్చారు మీరు చూడవచ్చు ఇది పూజ అండి పూజా కబోర్డ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కబోర్డ్ చూడొచ్చు మీరు నెమ్మల ఫించంతో చేయించారు మీకు లైటింగ్ అది కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి నెమ్మల ఫోన్ డిజైన్లో ఉంది అట్లాగే ఇక్కడ మీకు చూడవచ్చు అండి బేసిన్ ఇచ్చారు క్రాకరీ యూనిట్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడాను వాష్ బేసిన్ కూడా కంప్లీట్ మార్బుల్ వాష్ బేసిన్ అండి మీరు చూస్తున్న అది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాము మీరు డోర్స్ కూడా చూడొచ్చండి కంప్లీట్ గ్రానైట్ ఫ్రేమ్స్తో డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చారు మీరు ప్రజెంట్గా చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రొఫైల్ లైటింగ్ చూడొచ్చండి ప్రతి రూమ్లో ఏ రూమ్ కా రూమ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా చేయించారు ప్రొఫైల్ లైటింగ్ కబోర్డ్ కూడా చూడొచ్చండి క్రింద నుంచి వరకు కంప్లీట్ స్లైడింగ్ డోర్ తీచ్చారు గ్లాసీ ఫినిష్ కబోర్డ్స్ అండి ఇవి మీకు ఎదురే కనిపిస్తుంది అండి ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అట్లాగే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది చూడొచ్చండి ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది డ్రెస్సింగ్ టేబుల్ వర్క్ కూడా అండి కప్బోర్డ్కి మ్యాచ్ అయ్యేటట్టు చేయించారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి మూడు బెడ్రూమ్స్ ఉంటాయి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటాయండి కంప్లీట్ అన్నీ కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్స్ యూజ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి మీరు చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ చూడవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ ఇచ్చారండి ప్రొఫైల్ లైటింగ్ నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాము మీరు బెడ్రూమ్ డోర్స్ కూడా చూడవచ్చు అండి చాలా గ్రాండ్ లుక్తో ఉన్నాయి మీరు చూడొచ్చు గ్రానైట్ ఫ్రేమ్స్ డబ్ల్యూపీసీ డోర్స్ అండి ఇవి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ కూడా కబర్డ్ వర్క్ అయిపోయింది మీరు చూడొచ్చు ప్రొఫైల్ లైటింగ్ ఇక్కడ ఇంకొక డిజైన్ ఇచ్చారు మీకు ఇక్కడ డోర్ కనిపిస్తుంది ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్స్లో కూడా మీకు వెస్ట్రన్ కమోడ్స్ అనే ఉంటాయండి బయట అవుట్ సైడ్ అయితే మెట్ల కింద ఒకటి ఇచ్చారు సర్వెంట్ బాత్రూమ్ కింద ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ రూమ్ ఉంటుందండి మీకు అది కూడా చూపిస్తాను వర్క్ స్టేషన్లో చేయించుకున్నారు ఇది ఆఫీస్ రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆఫీస్ రూమ్ ఉండదు కంప్లీట్ హాలే ఉంటుందండి ఇక్కడ కూడా ప్రొఫైల్ చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి నేను వీడియోలో మొత్తాన్ని కవర్ చేయలేకపోయాను మీరు డాడీగా వచ్చినప్పుడు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారండి ఇంటీరియర్స్ అన్నీ కూడాను ఓన్లీ ఇంటీరియర్స్కి కబోర్డ్ వర్క్స్కి ఎయిటీన్ ల్యాక్స్ ఖర్చు పెట్టారండి మనం ఇప్పుడు వరకు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి ఇప్పుడు బయటకు వచ్చాము నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి మీ ఇక్కడ చూడొచ్చు పార్కింగ్ ఏరియాలో కూడా ఇక్కడ కూడా సీలింగ్ చేయించేసారు బయట ఇది వచ్చి ఒరిజినల్ కార్పెట్ గ్రాస్ అండి ఇది చిన్న సిట్ అవుట్ ఏరియా ఇచ్చారు ఇక్కడ లాన్లా చేయించుకున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి మెట్ల కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది స్టెప్స్ కూడా అండి చాలా బ్యూటిఫుల్గా చేయించారు కంప్లీట్ ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ ల్యాండింగ్ అయితే ఎక్కడైతే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు టైల్స్ ఒక చిన్న పెయింటింగ్ వర్క్లో చేయించుకున్నారు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు ఇది అంతా కూడా పోర్టుకో ఇది బాల్కనీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అండి చాలా గ్రాండ్ లుక్తో ఉంది ట్రెడిషనల్ అండ్ గ్రాండ్ లుక్తో ఉందండి కంప్లీట్ టేకుడు యూజ్ చేశారు నార్త్ వైపు డోర్ ఈస్ట్ వైపు డోర్ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యమండి మీరు చూడొచ్చు చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది ఇది ఒక యాభై మంది వంద మందితో చిన్న సైజు ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు అంత స్పేషియస్ లివింగ్ హాల్ వచ్చిందండి మీరు చూస్తుంది టీవీ యూనిట్ అండి అది టీవీ యూనిట్ కబ్బోర్డు ఇది నార్త్ వైప్ అండి నార్త్ వైపు డోర్ ఇచ్చారు అది పూజా రూము ఈశాన్యంలో మీకు మందిరం చేయించారండి సారీ పూజారము కాదు పూజా మందిరము ఇది నెక్స్ట్ కిచెన్ చూస్తున్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కంప్లీట్ ఫుల్లీ ప్యాక్డ్ చేయించారు కిచెన్ అది పార్టీషన్ అది అని ఇక్కడైతే సింపుల్గా చేయించేస్తారండి కబర్డ్ వర్క్స్ అన్నీ కూడాను కాకపోతే మాడ్యులర్ కిచెన్ చేయించారు ఇది యూటిలిటీ ఏరియా అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపించలేకపోయినా మీకు ఇక్కడ చూపిస్తున్నాను అది యూటిలిటీ ఏరియా అది ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ కూడా కంప్లీట్ మోడ్యులర్ కిచెన్ ఉంది చిమ్నీ ఉందండి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మీకు హాల్లో కొంచెం కబోర్డ్ వర్క్ తగ్గించారు కానీ ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ అన్నీ కూడా సేమ్ క్రింద ఎట్లాగా ఉంటాయి అలాగే చాలా గ్రాండ్ లుక్తో ఉంటుందండి మీరు చూడొచ్చు ఇది కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కబోర్డ్ వర్క్ చేయించారు మీరు చూడొచ్చు ప్రతి బెడ్రూమ్ కూడా కబోర్డ్ వర్క్ అయిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఓన్లీ కిచెన్ దగ్గరే కొంచెం తగ్గించారు కబోర్డ్ వర్క్ తగ్గించారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి పైన కూడా మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి మూడు వెస్ట్రన్ కమోట్స్ అనే ఉంటాయండి ప్లంబింగ్ శానిటరీ ఎలక్ట్రికల్ కంప్లీట్ అన్ని బ్రాండెడ్ ఫిట్టింగ్స్ యూజ్ చేశారు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూము ఎదురగొండ కనిపిస్తుంది అది డ్రెస్సింగ్ టేబుల్ అండి డ్రెస్సింగ్ ఏరియాది ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ కంప్లీట్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ విత్ డబుల్ డోర్స్ అండి హైడెన్సిటీ ఉన్న డబుల్ డోర్స్ ఇచ్చారు మీరు డాడ్డీగా వచ్చినప్పుడు చూడవచ్చు నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అయిపోయింది ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ప్రొఫైల్ లైటింగ్ చేయించారు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ప్రొఫైల్ లైటింగ్ చేయించలేదండి ఓన్లీ సీలింగ్ వర్క్ చేయించి సీలింగ్ లైట్స్ ఇచ్చేశారు టోటల్గా హౌస్ మొత్తం చూసారు కదండి వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది రాజమండ్రి లాలాచేరు స్టేట్ బ్యాంక్ ఆఫీస్ కాలనీ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీకృష్ణనగర్లో ఉందండి రెండు వందల యాభై గజాల్లో కట్టిన నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఓన్లీ ఫైవ్ మంత్స్ అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి ప్లస్ వన్ హౌస్ కాకపోతే పర్మిషన్ అయితే జీ ప్లస్ టూకు ఉంది ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అండి ఇది టోటల్గా అన్ని పర్మిషన్స్తో చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్స్తో చేయించిన హౌస్ అండి ప్రైస్ వచ్చి టూ క్రోస్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారండి లిట్ల బిట్ నెగోషియేషన్ ఉందన్నారు మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబరు డైరెక్ట్గా బిల్డింగ్ ఓనర్ గారుదేనండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు బిల్డింగ్ ఓనర్ గారితోనే మాట్లాడుకోవచ్చు ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి టూ క్రోస్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు లిట్లు విట్ నెగోషియేషన్ ఉన్నారు డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి